శ్రీ సురవరం సుధాకర్ రెడ్డి గారిని వారి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ రాహుల్ గాంధీ గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అగ్రనాయకులు చంద్రబాబు నాయుడు గారు, ఏఐసిసి కార్యదర్శి కుంతియా గారు, ఏపీసీసీ అధ్యక్షులు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ తెలంగాణ అధ్యక్షులు శ్రీ రమణ గారు, శ్రీ రేణుకా చౌదరి గారు, శ్రీమతి రేణుకా చౌదరి గారు, శ్రీ భట్టి విక్రమార్క గారు, మందకృష్ణ మాదిక్ గారు, గద్దర్ గారు, వేదికపై ఉన్నటువంటి నాయకులు, ఖమ్మం జిల్లా నుంచి పోటీ చేస్తున్నటువంటి 10 మంది విభిన్న పార్టీలకు సంబంధించిన కాంగ్రెస్, తెలుగుదేశం, సిపిఐ అభ్యర్థులు, సోదరి సోదరులారా, అందరికీ నమస్కారం. ఈరోజు కాంగ్రెస్, తెలుగుదేశం, టీజేఎస్, సిపిఐ పార్టీలు కలిసి ఏర్పాటు చేసినటువంటి ప్రజాకూటమిని గెలిపించవలసిందిగా అన్ని నియోజకవర్గాల్లో మన పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు, సభ్యులు 50 మంది ఈ ప్రజాకూటమిని గెలిపించడానికి యావచ్చక్తితో కృషి చేయాలని విజ్ఞప్తి చేసేందుకు నేను మీ ముందుకు వచ్చాను. ఇవాళ మన దేశంలో గత ఎన్నికలకు భిన్నమైనటువంటి పద్ధతుల్లో ఓ తీవ్రమైనటువంటి సంకుల సమరం జరుగుతోంది. కేంద్రంలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ అధికారంలో వచ్చినప్పటి నుండి దేశవ్యాపితంగా మైనారిటీల మీద, దళితుల మీద, మేధావుల మీద, రచయితలు, కళాకారుల మీద తీవ్రమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి. మైనారిటీలను మతపరమైనటువంటి పద్ధతుల్లో చీల్చడమే కాక అనేక రకాలైనటువంటి పద్ధతుల్లో గోరక్ష పేరుతో, గోమాంసం పేరుతో చిత్రవదలు చేసి హత్యలు చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒక అభద్రతా భావంతో కోటాను కోట్ల మంది ప్రజలు బతుకుతున్నారు. గుజరాత్లోని ఉనా నుండి ప్రారంభం చేసి ఉత్తరప్రదేశ్లోని సహరాన్పూర్ దాకా దళితుల మీద తీవ్రమైనటువంటి అత్యాచారాలు, దాడులు జరుగుతూ ఉన్నాయి. అనేక మందిని హత్యలు చేశారు. ఈ రకమైనటువంటి పరిణామాలకు వ్యతిరేకంగా ఇవాళ దేశవ్యాపితంగా ఒక ఫ్రంట్ ఏర్పాటు చేసి ఒక ఐక్య సంఘటన ద్వారా వీటన్నింటినీ అరికట్టాలనేటువంటి ప్రయత్నం జరుగుతోంది. మేధావుల మీద హత్యాకాండ సాగుతూ ఉంది. మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా పోరాటం చేసినందుకు నరేంద్ర దబోల్కర్ను, వాస్తవాలు వివరించినందుకు ప్రొఫెసర్ కుల్బర్గీని, పత్రికల్లో వ్యాసాలు రాసి బీజేపీని విమర్శించినందుకు లంకా గౌరీ లంకేష్ను, అలాగే కమ్యూనిస్టు మేధావి గోవింద్ పన్సారేను వీరందరినీ హత్యలు చేశారు. ఈ రకమైనటువంటి వేట ఇవాళ దేశవ్యాప్తంగా కొనసాగుతున్నది. ఇక్కడ మన రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ బీజేపీకి వ్యతిరేకంగా పెద్ద పోరాటం చేస్తూ ఉంటే, ఇక్కడ టీఆర్ఎస్ మాత్రం తెలంగాణలో బీజేపీని అంటగాగుతూ ఉంది. అవిశ్వాస తీర్మానం వస్తే నో కాన్ఫిడెన్స్లో కేంద్రంలో బీజేపీకి మద్దతు ఇచ్చింది, నోట్ల రద్దు విషయంలో మద్దతు ఇచ్చింది, ఇవాళ రాష్ట్రంలో పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. ఇవన్నీ లాలు చీకుస్తీలు మాత్రమే, ఇవన్నీ ఎవరు నమ్మటానికి వీల్లేదు. గతంలో దళితుల మీద, ముస్లిం మైనారిటీల మీద హత్యాకాండ జరిగితే కేసీఆర్ ఒక్కటంటే ఒక్క స్టేట్మెంట్ కానీ, ఒక ప్రకటన కానీ, విమర్శ కానీ చేయలేదు. కేవలం వారికి భయపడి అడుగులకు అడుగులెత్తుతున్నాడు. ఒకవైపు బీజేపీతో, మరొక వైపు ఎంఐఎంతో కలిసి ఆయన నాటకాలాడడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మేము ఎంఐఎం స్నేహితులైతే మీకేం బాధ అని చెప్పిన ఆయన ప్రశ్నిస్తున్నాడు.
నిన్న ఎంఐఎం లీడర్ అక్బరుద్దీన్ ఒక ప్రకటన చేశాడు, ముఖ్యమంత్రి కేసీఆర్ నా ముందు తల వంచాల్సిందే. ముఖ్యమంత్రికి ఏమైనా సిగ్గు శరం ఉందా, ఆయనకి ఏమైనా చీము నెత్తరు ఉందా అని అడుగుతున్నాను నేను. అలాంటి పార్టీతో మేము ఇవాళ మిత్రులుగా ఉన్నామని చెప్పుకోవడానికి కేసీఆర్కు ఏమైనా నైతిక విలువలు ఉన్నాయని చెప్పి అడుగుతున్నాను నేను. ఆయన ఇవాళ ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడు, మిగులు రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణను అంతులేనటువంటి అప్పుల్లో తీసుకొచ్చి పెట్టాడు. డబుల్ బెడ్రూములు కానీ 3 ఎకరాల భూములు కానీ ఈ చేసిన వాగ్దానాలు ఏవి అమలు చేయకపోగా ప్రజలు తమ సమస్యలు తమ ఇబ్బందులు చెప్పుకోవడానికి ధర్నా చౌకులో ధర్నాలు చేస్తూ ఉంటే ఈ ధర్నాలకు వ్యతిరేకంగా వాటిని చూసి భయపడి దాన్ని కూడా రద్దు చేశాడు. ప్రజాస్వామ్యాన్ని పౌర హక్కులను వీటన్నింటినీ కాలరాచేటువంటి ఈ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో అధికారంలో కొనసాగడానికి ఏ అర్హత లేదు. అందువల్లనే ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్ష రాజకీయ పార్టీలు కలిసి వీరందరూ ఈ పోరాటాన్ని కొనసాగించాలని ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఈ ప్రభుత్వాన్ని కూలదేసి ఒక ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం చేశారు. ఇప్పటికే కేసీఆర్ ఓటమి ఒప్పుకుంటున్నాడు, గెలిస్తే సేవ చేస్తా, ఓడిపోతే ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకుంటా అంటున్నాడు. ఇవాళ కూడా ఫారం హౌస్లోనే ఉంటున్నాడు, సెక్రటేరియట్కు రావట్లేదు. ఇప్పటికీ అప్పటికీ ఫరకేం పోదు, గెలిస్తే ఫారం హౌసే, ఓడిపోయినా ఫారం హౌసే. ఆ రకమైనటువంటి ముఖ్యమంత్రి ఈ తెలంగాణకు అవసరం లేదు. తెలంగాణలో టీఆర్ఎస్ను ఓడించడం ద్వారా బీజేపీ తొత్తుగా ఉన్నటువంటి టీఆర్ఎస్ను చిత్తు చిత్తుగా ఓడించడం ద్వారా ప్రజాఫ్రంట్ని గెలిపించాలని ఈ ప్రజాఫ్రంట్లో వివిధ రాజకీయ పార్టీలు చేసుకున్నటువంటి ఒప్పందాన్ని కార్యకర్తలందరూ గౌరవించి వీరందరినీ గెలిపించాల్సినటువంటి బాధ్యత తీసుకోవాలని మీకందరికీ మరోసారి విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలతో సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.